Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Davos to repay TDP idem Rajkiyam. Davos ekada undi, Andhraku avala undi. Aithe Davos tho Andhrulaku manchi bandhame undi. వారి ఆశలనే వంతెనగా చేసుకుని గత టీడీపీ ప్రభుత్వం అతిపెద్ద కనెక్షన్ సెట్ చేసి పెట్టేసింది. టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలోనూ దావోస్ టూర్ ఒక స్పెషల్గా ఉండేది. దావోస్ పర్యటన అని 6 నెలల నుంచి టీడీపీ అనుకూల మీడియాలో తెగ కథనాలు వచ్చేవి. అలా అన్నీ అనుకూలంగానే వచ్చేవి. అక్కడికి దావోస్లో బంగారం కొండ ఉన్నట్లు, అది ఆంధ్రుల కోసమే వెలసినట్లు. ఇక దానిని జాగ్రత్తగా మోసుకొచ్చి ఏపీని స్వర్ణాంధ్రగా చేసేయడమే తరువాయి అన్నట్లుగా చాలా కథనాలు వచ్చాయి. దావోస్ టూర్ ఉన్న నెలలో మొత్తం టీడీపీ అనుకూల మీడియా ఫోకస్ అంతా అటువైపే ఉండేది. ఈసారి 2 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని భారీ అంకెలతో హెడ్డింగులు పెట్టి జనాలకు ఆశలు పెంచేసేవి. దానికి తగినట్లుగానే నాటి సీఎం చంద్రబాబు కూడా దావోస్ టూర్కి వెళ్ళి ఏపీకి మొత్తానికి మొత్తం పరిశ్రమలను తెచ్చిపెడుతున్నానని చెప్పుకునేవారు. ఇక టీడీపీ జమానాలో ఆఖరిసారి దావోస్ టూర్లో చిన్నబాబు లోకేష్ కూడా పాలు పంచుకుని తాను హైలైట్ అవడానికి చూశాడు. ఈ మొత్తం దావోస్ టూర్లలో ఏపీకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అన్నది మాత్రం ఈ రోజుకి అతిపెద్ద ప్రశ్నగానే ఉంది. ఇక నాడు వైసీపీ విపక్షంలో ఉంది. దావోస్కి వెళితే పరిశ్రమలు వస్తాయా? సత్తా ఉంటే ఎవరైనా మన దగ్గరకే రావాలి, ఎక్కడో వేదికలకి ఎక్కి పెట్టుబడులు రావాలి అంటే అది జరిగే పనేనా అంటూ విసురులు విసిరేది. ఓ విధంగా టీడీపీ దావోస్ టూర్లను వైసీపీ ఎగతాళి చేసేది. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. మొదటి 2 ఏళ్లు కరోనాతో దావోస్ సదస్సులే లేకుండా పోయాయి. ఆ విధంగా చూస్తే వైసీపీ మనసులో మాట ఏంటి, దావోస్ మీద వారి స్టాండ్ ఏంటన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలిసే అవకాశాలు రాలేదు. కానీ ఫస్ట్ టైం ఏపీ సర్కార్ జగన్ నాయకత్వాన దావోస్ సదస్సుకు వెళుతోంది. ఆ విధంగా చలో దావోస్ అని జగన్ ఆయన మంత్రులు ఇలా కాలు బయట పెట్టారో లేదో. అలా చిన్నబాబు పెదబాబుల నుంచి టీడీపీ తమ్ముళ్ళంతా విమర్శలు లంకించుకున్నారు. చిన్నబాబు అయితే చంద్రబాబు విజనరీ, ఎవరైనా ఆయన అనుసరించాల్సిందే, ఆఖరుకు అది జగన్ అయినా అంటూ ట్వీట్లు వదిలారు. దావోస్కి వెళ్ళి పెట్టుబడుల కోసం నాడు టీడీపీ ప్రయత్నం చేస్తే ఎద్దేవా చేసిన వైసీపీ వారు ఇప్పుడు దావోస్ దాసోహం అంటున్నారని కూడా ఆయన అంటున్నారు. ఇక తమ్ముళ్ళు అయితే తమ ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపుగా 250 కంపెనీలతో MOUలు కుదుర్చుకుంటే వాటిని రద్దు చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దావోస్ టూర్ చేస్తోందని విమర్శలు చేస్తున్నారు. అయితే తాము ఏ రకమైన MOUలను రద్దు చేయలేదని, అసలు నాడు ఆర్భాటమే తప్ప ఏపీకి ఎక్కడ పరిశ్రమలు వచ్చాయని అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి చూస్తే దావోస్ వేదికగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీ మళ్ళీ రాజకీయ యుద్ధానికి తెరతీశాయి. వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే గతంలో అన్ని నోటి మాటలనే టీడీపీ నేతలు చెప్పేవారని, ఇప్పుడు తాము అసలు పెట్టుబడులు ఏంటో ఎలా వస్తాయో ఏపీకి చూపించబోతున్నామని సరికొత్త ఆశలను నింపుతున్నారు. మొత్తానికి చూస్తే నాడు నేడు కూడా దావోస్ ఏపీ ప్రజలలో కొత్త ఆశలను చిగురింపజేస్తూనే ఉంది. అయితే చిత్రం ఏంటంటే నాడు పవర్లో ఉన్నవారు ఇటొచ్చారు, ఇటున్నవారు పవర్లోకి వెళ్లారు. నాటి టీడీపీ మాటలను వైసీపీ వల్లి వేస్తూ ఉంటే పరిశ్రమలు తేవడం, పెట్టుబడులు రప్పించడం అంత ఈజీ కాదని తమ్ముళ్ళు ఎకసేకం ఆడుతున్నారు. మొత్తానికి ఏపీకి పెట్టుబడులు కావాలి, ఉపాధి జనాలకు కావాలి, పరిశ్రమలు పెడితేనే అన్నీ జరుగుతాయి. ఈ విషయంలో మాత్రం రాజకీయమే తప్ప కార్యాచరణ అయితే లేదు అన్న విమర్శలున్నాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి, చంద్రబాబుతో పోలిస్తే జగన్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆయన వ్యక్తిగతంగా విజయవంతమైన పారిశ్రామికవేత్త. మరి ఆయన తన టాలెంట్ని చూపించి ఏపీకి పరిశ్రమలు తెస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అలా కాకుండా ఎన్నికలు 2 ఏళ్లు ఉండగా తాము ఏదో చేస్తామని చెప్పుకునే ప్రయత్నం అయితే మాత్రం ఆంధ్రులకు ఆశాదోష అప్పడం సామెతలాగానే కథ మిగులుతుంది. ఏది ఏమైనా దావోస్ అని ఊరించడం కాదు, ఏపీలో వాటి ఫలితాలు కనిపించాలి. ఇది రాష్ట్రం మేలు కోరుకునే వారి మాట.